హే ఎండిజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఎప్పటి నుంచో రూమ్ టూర్ రూమ్ టూర్ రూమ్ టూర్ అని అడుగుతున్నారు. బట్ ఇది ఒక రూమ్ టూర్ కాదు, చెప్పాలంటే ఒక మేక్ ఓవర్ అని చెప్పుకోవచ్చు రూమ్ కి. సో అదేంటి, రూమ్ కట్టి ఎన్ని రోజులు కాలేదు అప్పుడే మేక్ ఓవర్ అని చెప్పి మీరు అనుకోవచ్చు, బట్ తప్పట్లేదు అనమాట. సో మీరు ఎప్పటి నుంచో రూమ్ టూర్ అని అడుగుతున్నారు, అండ్ దాంతోపాటుగా సో మేక్ ఓవర్ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి సో ఈ వీడియో చేస్తున్నా. సో మేక్ ఓవర్ అంటే ఏం లేదు, సో జస్ట్ వాల్స్ అయితే పాడైనాయి అనమాట, ఎందుకంటే రీసెంట్ గా రైనీ సీజన్ వచ్చినప్పుడు సో వాల్స్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయినాయి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు పెయింటింగ్ వేయాలి, అండ్ ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉంది చెప్పాలంటే. సో ఫస్ట్ థింగ్, మీకు రీసౌండ్ చాలా ఎక్కువ వస్తుంది రూమ్ లో, ఎందుకంటే నా రూమ్ లో పెద్దగా ఏం లేవు. సో చూపిస్తాను. సో ఏముండదు నా సెటప్, అండ్ అది ఇంకా సరిగ్గా సదరలేదు. అండ్ ఇక్కడ ఒక టేబుల్ ఉండిద్ది, అండ్ ఈ ఏసీ నిన్ననే ఫిట్ చేయించడం అనమాట. సో యాక్చువల్గా పెయింటింగ్ వేయించిన తర్వాత ఫిట్ చేయాలి, కానీ ముందే వచ్చింది ఇది. సో ఇక వాడు 24 అవర్స్లో ఫిక్స్ చేయాలన్నా అని చెప్పేసి హడావుడిలో ఫిక్స్ చేసేసిండు. సో ఇక్కడ నా నియాన్ సైన్ ఉండిద్ది, అండ్ ఇక్కడ లైటింగ్ ఉండిద్ది అనమాట. సో యాక్చువల్గా మీరు వాల్స్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, వాల్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. సో కింద చూడండి, మీకు అర్థమవుతుంది. సో కింద డార్క్ ఉంది, పైన లైట్ ఉంది. సో మళ్ళీ ఈ వాల్ కూడా చూడండి, అగోండి మరీ ఘోరంగా అయిపోయినాయి అనమాట. బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ చేస్తుంటేనే మరీ గలీజ్ కనబడుతున్నాయి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మొత్తానికైతే మార్చబోతున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీరు ఆల్రెడీ రీసెంట్గా S23 FE అన్బాక్సింగ్ వీడియోలో ఇదే బ్యాక్గ్రౌండ్ అనమాట యూజ్ చేసింది నేను. సో ఇంతే, నా రూమ్లో పెద్దగా ఏముండదు. సిల్వర్ ప్లే బటన్ ఇవన్నీ ఉండాలి. సో సిల్వర్ ప్లే బటన్ అయితే ఇక్కడ ఉండాలి, కాకపోతే బాక్స్లో అయితే పెట్టేసిన అనమాట మళ్ళా. సో ఎందుకంటే ఆ షెల్ఫ్ కూడా తీసేయబోతున్నా, అది ఉండదు ఇప్పుడు. ఓకే, అండ్ మీకు టాప్ డిజైన్ చూపిలే కదా సో ఇప్పటి వరకు. సో ఒక్కసారి యాక్చువల్గా టాప్ డిజైన్ మీరు కరెక్ట్గా గమనిస్తే, సో టాప్ వచ్చేసి ఒక కంట్రోలర్ డిజైన్ ఉండిద్ది అనమాట. మన కంట్రోలర్లో బటన్స్ ఉంటాయి కదా, సో అది చేయించాను నేను ఎప్పుడో. కాకపోతే లైట్స్ ఉన్నాయి అందులో, బట్ ఆన్ చేయలేదు. అండ్ రూఫ్ లైట్స్ కూడా ఉండాలి, రూఫ్ లైట్స్ అయితే పాడైపోయినట్టున్నాయి, అసలు అవి ఆనే అవ్వట్లేవు అనమాట. పెట్టించినప్పటి నుండి నేను జస్ట్ ఒక 3-4 times ఏమో యూజ్ చేసి ఉంటాను అంతే. సో పాడైపోయినాయి అవి, అయితే అవి కూడా రిమూవ్ చేయాలి ఇప్పుడు. సో చాలా వర్క్ ఉంది మనం చేయడానికి, నేనేం సపరేట్గా బయట నుంచి ఎవరిని పెట్టించి అయితే చేపించట్లేదు. సో మొత్తం నేనే చేద్దామని ఫిక్స్ అయినా, మరి అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనేది ఇక చూడాలన్నమాట. సో అవుట్పుట్ సంగతి లాస్ట్లో ఆలోచిద్దాం మనము, ఎట్లా వచ్చినా కూడా మనం చేసింది కాబట్టి తప్పదన్నమాట. ఓకేనా? అండ్ సో ఇన్ని రోజులు ఫుల్ అసలు నా రూమ్లో విండోస్ కూడా లేవు మీరు గమనిస్తే. సో విండోస్ అయితే అస్సలు ఉండవు అనమాట, అందుకే నేను రికార్డ్ చేసేటప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాను కదా, ఆ టైంలో వామ్మో చచ్చిపోయి ఉన్నానమాట ఇంతకుముందు. ఎందుకంటే స్టార్టింగ్ నా పీసీ సెటప్ అంతా కూడా కిచెన్లో ఉండేది కింద. సో కింద కిచెన్లో కొంచెం విండోస్ అన్ని ఉండేటివి కాబట్టి మేనేజ్ చేసినా, కానీ ఈ రూమ్లో సో కిచెన్ కన్నా ఘోరంగా ఉంటుంది అది. ఎండాకాలం అయితే ఇంకా ఘోరం. సో ఎండాకాలం కాకపోయినా కూడా సో నార్మల్ డేలో 100% అసలు లోపడైతే ఇడ్లీలు ఉడుకుతాయి చూడండి కుక్కర్లో, సో అట్లు ఉడుకుతుంది అనమాట, అంత ఘోరంగా ఉండింది. సో అందుకోసమే ఎప్పటి నుంచో అనుకొని. సో ఫైనల్గా ఏసీ జస్ట్ నిన్ననే వచ్చింది, ఫిక్స్ చేసినాం కానీ దాన్ని ఇంకా నేను యూజ్ కూడా చేయట్లేదు. మీరు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఉంది, సో వాడదాం మనం, పెయింట్ వేసేటప్పుడు వాడదాం అనమాట. ఓకేనా? సో చాలా ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే పీసీ మొత్తాన్ని అయితే కనెక్షన్స్ అన్ని అయితే రిమూవ్ చేసి, ఈ కింద ఈ డెస్క్లు ఉన్నాయి కదా, సో ఐకియా డెస్క్లు అవి. సో ఐకియా డెస్క్లను అయితే నేను కలర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో వేరే కలర్ అయితే పెట్టాలనుకుంటున్నా. ఆ కింద స్పాన్ అది అకౌస్టిక్ ఫోమ్ ఈ పార్ట్ అనమాట, ఇక్కడ కట్ చేసిన పార్ట్, జస్ట్ ఇందాకే బయటకు తీసిన దాన్ని. ఓకే, సో అవైతే కలర్స్ అయితే మారుద్దాం అనుకుంటున్నా. అండ్ రూమ్లో వచ్చేసి మనం ఏ కలర్ వేయబోతున్నాం అంటే డార్క్ గ్రే. సో డార్క్ గ్రేనే ఎందుకని మీరు అనుకోవచ్చు. సో డార్క్ గ్రే వేయడానికి అయితే రీజన్ ఉంది. సో డార్క్ గ్రే వేస్తే ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్కి అయితే బాగా యూజ్ అవుద్ది. అండ్ ఇది కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా చేంజ్ చేస్తున్నా, బట్ ఆ లైన్స్ని అయితే చేంజ్ చేయను, బట్ ఓన్లీ కలర్. సో ఇది మీకు అర్థం కావట్లేదు కానీ బ్లూలా కనబడుతుంది వీడియోలో, సో అది గ్రీన్ అనమాట. సో మరి యాక్చువల్లీ ఆ వీడియోలో బాగానే ఉంది S23 FE అన్బాక్సింగ్ వీడియోలో, కానీ నార్మల్గా మాత్రం అస్సలు సూట్ అవ్వలేదు రూమ్కి. సో అందుకోసమే వేరే కలర్స్ అయితే తీసుకొచ్చిన అనమాట.
ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనము మన పీసీని అయితే మొత్తం అంతా అన్ని తీసేద్దాం అన్నమాట. ఓకేనా? సో గైస్ మొత్తానికి అయితే టీసీ అంతా సదరేషన్ అన్నమాట. సో సదరేయడం మీన్స్ ఇక్కడ టేబుల్ కింద మొత్తంతా ఎడ్ చూడండి. సో ఇవి ఐకియా డెస్క్లు అనమాట. సో అది వెనకాలది కూడా ఐకియా డెస్కే. మొత్తం సిస్టమ్ అంతా దాని కింద నెట్టేసిన. సో దాని కింద ఆ టేబుల్ని కూడా నెట్టేసిన అనమాట. సో దీనిపైన టాప్ ఉండాలి కదా, సో ఆ టాప్ని అయితే బయట పడేసిన అనమాట. సో ఆ టాప్ యాక్చువల్లీ ఇది నేను కస్టమ్ డిజైన్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఐకియా నుంచి యూట్యూబ్లో చూసి ఉండే. సో ఐకియా డెస్క్ హ్యాక్ అని చెప్పేసి సో ఐకియాకి వెళ్ళి ఈ రెండు డెస్క్లు పట్టుకొచ్చి ఆ తర్వాత దానిపైన టాప్ సో టేబుల్ టాప్ ఇక్కడ చేపించుకున్నాను అనమాట మా ఊర్లో కొత్తగూడెంలో. సో అట్లా మన డెస్క్ అయితే రెడీ అయింది. కాకపోతే ఇప్పుడు మొత్తానికైతే అన్ని తీసినాం. ఇక ఫస్ట్ మనం అకౌస్టిక్ ఫోమ్ని అయితే రిమూవ్ చేయాలన్నమాట. సో అది మరీసారి గొత్తదో రాదో నాకు తెలిసి పెయింట్ మొత్తం ఊడిపోద్ది, ఊడిపోయిన ప్రాబ్లం లేదు, ఎట్లాగో మనం పెయింట్ వేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఫస్ట్ అయితే ఇప్పుడు అకౌస్టిక్ ఫోమ్స్ రిమూవ్ చేద్దాం. సో గైస్ ఎట్టకేలకు కష్టపడ్డ తర్వాత వామ్మో వాళ్ళు మాత్రం డిజైన్ మామూలుగా లేదన్నమాట. సో చూసినారుగా, యాక్చువల్లీ పెయింట్ చేయడం కన్నా కూడా ఈ అకౌస్టిక్ ఫోమ్లు రిమూవ్ చేయడమే నాకు పెద్ద టాస్క్ లాగా అనిపించింది. వామ్మో ఏంటర్ నాయన ఇది చూడండి. సో మొత్తం ఇక్కడ పడేసిన అనమాట ఏడికాడ వారు నాయన. ఓకే, సో కాకపోతే ఇంకా అక్కడక్కడ మనకి స్పాంజ్ అయితే మీకు కనబడుతుందిగా. సో స్పాంజ్ అయితే ఉంది ఇవ్వండి. సో అదంతా పోవాలంటే ఇప్పుడు టాస్క్ సో శాండ్ పేపర్తో రఫ్ చేయాలి మొత్తం. సో శాండ్ పేపర్తో రఫ్ చేద్దాం. యాక్చువల్లీ ఏసీ వేసుకోవచ్చు కానీ మీరు అనొచ్చు. సో ఇప్పుడు శాండ్ పేపర్తో రఫ్ చేసేటప్పుడు మనకి చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది కదా. సో అదంతా ఏసీ అయితే పీల్చుకుంటుంది అనమాట. సో శాండ్ పేపర్తో అంతా రఫ్ చేసిన తర్వాత అప్పుడైతే ఆన్ చేద్దాం అనమాట. సో గైస్ ఫైనల్గా ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూడండి, కాకపోతే మచ్చలు అయితే అట్లానే ఉన్నాయి, బట్ ప్రాబ్లం లేదు, కలరేసిన తర్వాత అది అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మెయిన్ చేయాల్సింది ఏంటంటే స్విచ్ బోర్డ్స్కి సో ఈ పైన ప్యానల్స్ ఉన్నాయి కదా, సో పెయింట్ వేసేటప్పుడు సో బిస్కెట్ అవుతాయి అనమాట. సో ఈ పైన ప్యానల్స్ని అయితే రిమూవ్ చేయాలి ఫస్ట్. సో నెక్స్ట్ టాస్క్ అదే. సో గైస్ రూమ్ అంతా పెయింట్కి అయితే సెట్ చేసినా కానీ సో నైట్ అయితే నేను పెయింట్ అయితే వేయలేదన్నమాట. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేసాను నేను.
సో కాకపోతే మీకు ఒకటి చూపించాలి. సో యాక్చువల్గా ఇక్కడ నియాన్ సైన్ ఉండే, సో నియాన్ సైన్ అంతా రిమూవ్ చేసిన అనమాట. సో ఇది నేను వేయలేదు, సో వాళ్ళు వేసినప్పుడే, లాస్ట్ టైం వేసినప్పుడే మరి వాళ్ళు అట్లా చేసారు అనమాట, అట్లా ఉంటుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేనైతే డ్రిల్ చేసిన అనమాట. సో డ్రిల్ చేసి సో ఇందులో ఈ క్యాప్స్ అయితే పెట్టిన. సో ఇక్కడ ఎందుకు డ్రిల్ చేసిన అనేది సో మీకైతే లాస్ట్లో అర్థమవుద్ది. సో ఇట్స్ టైం ఫర్ పెయింటింగ్ అనమాట, పెయింట్ బ్రష్. సో పదండి స్టార్ట్ చేద్దాం. సో గాయస్ మార్నింగ్ 7:00 స్టార్ట్ చేశాను నేను పెయింట్ వేయడం. సో ఫైనల్గా పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయ్యింది. సో 2 coats వేసినా నేను. సో సింగిల్ కోట్ ఏమో 8:30 ఆ టైంకల్లా అయిపోయింది. సో ఇంకో కోట్ ఇంకో 1.5 hours అయిపోయింది అనమాట. కాకపోతే కింద మాత్రం రచ్చరచ్చ చేసి వదిలిపెట్టినా. ఒకసారి నా హ్యాండ్ చూడండి. సో హ్యాండ్ అయితే ఇట్లా అయింది అనమాట. మనం ఏం ప్రొఫెషనల్స్ కాదు చెప్పాలంటే, డ్రెస్ మీద కూడా పట్టదు చెప్ప. సో ఆగమాగం అయిపోయింది మొత్తం. ఒకసారి నేను మీకు బ్యాక్ కెమ్ ఆన్ చేసి చూపిస్తా. సో మొత్తానికి అయితే గ్రే కలర్. యాక్చువల్లీ లాస్ట్ టైం కొంచెం లైట్ ఉండే, సో నేనే ఈసారి కావాలని డార్క్ తీసుకున్నా. సో డార్క్ కలర్ ఎందుకు తీసుకున్నా అనేది సో మీకైతే ఓకే నా చెయ్యి ఫోకస్ అయింది అది చూడండి. సో ఇది దా హ్యాండ్ ఇలా అయిపోయింది అనమాట. సో నేను నీట్గా ఇద్దాం అనుకున్నా కానీ స్విచ్ బోర్డ్స్ మీద అక్కడక్కడ అయితే సో పడింది అనమాట. అదంతా ప్రాబ్లం లేదు అంటే క్లీన్ చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసి ఈ వాల్. సో ఇక్కడ ఏమో మొన్ననే ఫిట్ చేసిన ఏసీ ఉంది. సో దాని మీద పడకుండా పెయింట్ వేయడం అంటే నాకు పెద్ద సాహసం అనే చెప్పాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను చేయాల్సిన టాస్క్ ఏంటంటే, సో ఇట్ సైడ్ వచ్చేసి ఏ కలర్ వేస్తున్నా అని మీరు అనుకోవచ్చు. సో అది సర్ప్రైజ్. సో ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి. సో కొంచెం నేను గ్రే కలర్ వేసేటప్పుడు సీలింగ్కి కూడా సో అంటుకుంది అనమాట. సో ఇలాంటి కథలు నేను పడతాను తెలిస్తే ముందే సీలింగ్కి వైట్ కలర్ కూడా కొనుక్కొచ్చినా అనమాట లాస్ట్లో ఫినిషింగ్ చేయడానికి. ఓకే, సో అది కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇది ఉందన్నమాట. సో ఫస్ట్ నేను టేప్ ఎక్కడ పెట్టిన, సో ఇందులో ఈ జామెట్రీ లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ లైన్స్కి సో ఈ మాస్కింగ్ టేప్ అయితే పెడుతున్నా అనమాట. ఎందుకంటే ఈ ప్యాటర్న్ అయితే ఇంత ఉంచుతున్నా బట్ కలర్ ఒకటి చేంజ్ చేస్తున్నా అనమాట. సో అందుకోసమే. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి టేప్ వేయడం. అమ్మ తడిసి మోపడైతుంది. ఓరే నాయనో, నేను ఏదో అనుకున్నా కానీ రూమ్లో పెయింట్ వేయడం అంతే అంటే అంత ఈజీ అయితే కాదని అర్థమైంది అనమాట. సో అంటే మొత్తం పర్లేదు. సో కలర్ బాగానే వచ్చింది. 2 coats వేసిన, లెట్స్ గో. సో ఈ వాల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కలుస్తా నేను. సో చెత్త మొత్తం 7 మొత్తం చెయ్యి అట్టొస్తుంది అనుకుంటా. సో మొత్తం 7 దాడ అంతా ఇక్కడే లోపడే ఉందన్నమాట చెత్త. సో సెట్ చేయాలి. సో మీకు ఇంకోటి చూపిలే, ఒక్కసారి నేల మీద చూడండి పెయింట్ మొత్తం అసలు ఆగమాగం. చివరికి రోటర్ మీద కూడా పడ్డది అనమాట. సో మొత్తం ఆగమాగం ఉంది. కింద పడ్డది కదా ఏమవుద్దని మీరు అనుకోకండి. సో లాస్ట్లో దాన్ని క్లీన్ చేస్తే పోయిద్ది అనమాట. కాకపోతే కొంచెం అది ఇంకో ఎక్స్ట్రా వర్క్ మనకి. సో గాయస్ మొత్తానికి అయితే సో ఆఫ్టర్ 2 days ఆఫ్ స్ట్రగుల్ ఫైనలీ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. అమ్మో నాకు బాడీ పెయిన్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి మామూలుగా కాదు. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కనే ఇంత
పెయింట్ వేసుకోవాలంటే ఇంత టాస్క్ అవుద్ది అని చెప్పి. సో నిజంగానే చాలా టైం పట్టింది చెప్పాలంటే. సో నిన్న మొత్తం పెయింట్ వర్క్ అయింది, ఇవాళ కూడా కొంచెం అక్కడక్కడ ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్లు ఉండే అనమాట. సో అన్ని సెట్ చేసిన అండ్ ఈ వాల్ కి అదే ఏసీ పెట్టున్న వాల్ కి ఏ కలర్ వేసిన అనేది మీరు చూడలేదు కదా. సో చూపిస్తాను. సో చూసారు కదా మొత్తానికి అయితే ఇంకా సదరలేదు అన్ని ఇగోండి. సో సెటప్ అంతా సెట్ చేయాలి, టైం పట్టింది అది. సో ఈ వాల్కి అయితే నేను పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో అంటే కొంచెం రూమ్లో వైబ్రెంట్ ఉంటుంది అని చెప్పేసి. సో యాక్చువల్గా ఇది సిల్వర్. సో మీకు దగ్గర నుంచి చూస్తే కనబడుతుంది, సో సిల్వర్ అది. అండ్ ఈ పెయింట్ వేయడానికైతే నాకు మా చెల్లి హెల్ప్ చేసింది. అంటే ఓన్లీ బోర్డ్ అంటే ఆ లైన్స్ ఉన్నాయి కదా జామెట్రీ లైన్స్, సో ఆ జామెట్రీ లైన్స్ అయితే మా చెల్లి వేసింది అనమాట పెయింటింగ్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్. అండ్ ఇప్పుడు మనం ఇక ఫాస్ట్గా ఇదైతే సెట్ చేయాలి. సో నేను యాక్చువల్గా నిన్న నైటే ఈ షెల్ఫ్స్ అయితే డ్రిల్ అయితే చేసిన అనమాట. ఇవ్వండి డ్రిల్ మిషన్ కూడా ఇక్కడే ఉంది. అండ్ కింద మొత్తం ఖరాబ్ అయిపోయి ఉండగా ఏమైందని అనుకోకండి. సో చాలా కష్టపడి దాన్ని అయితే క్లీన్ చేసిన నేను. అండ్ స్టార్టింగ్లో ఈ డెస్క్లు ఏ కలర్లు ఉండేటి గుర్తుందా మీకు? సో దాన్ని కూడా మార్చేసిన అనమాట. ఇప్పుడైతే స్టార్టింగ్ మనము నియాన్ సైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫాస్ట్గా నేనైతే ఫస్ట్ నియాన్ సైన్ అయితే అక్కడనే పెట్టేస్తున్నా. సో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకి వీడియోలలో కనబడిద్ది అని చెప్పేసి. సో కొంచెమైనా కనబడుతుంది కదా, అందుకోసమే దాన్ని అక్కడనే చేంజ్ చేయాలనుకోట్లా. సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంకో పెద్ద టాస్క్ ఉందనమాట పీసీని సెటప్ చేయడం. యాక్చువల్గా నేను ఇంకా ఈరోజు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, టైం పట్టేటట్టు ఉంది ఇది కూడా. యాక్చువల్లీ ఇది మండే రోజు రికార్డ్ అవుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే సాటర్డే స్టార్ట్ చేసిన, సాటర్డే నైట్ మళ్ళా సండే మండే ఇంకా కంటిన్యూస్ అనమాట ఇది. సో ఫాస్ట్గా PS5 కూడా ఉంది, అది ఎప్పుడు కిందనే ఉందనమాట. దాన్ని మొత్తం సెటప్ చేసిన తర్వాత తీసుకొద్దామని చెప్పేసి అయితే ఉంచిన నేను. సో PS5 కూడా తీసుకురావాలిగా. చలో సో ఫాస్ట్గా నియాన్ సైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో గైస్ మొత్తానికి అయితే నియాన్ సైన్ అయితే ఫిక్స్ చేసేసిన అనమాట. సో ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట మానిటర్స్ ఫిక్స్ చేయాలి. సో మానిటర్స్ కోసం నేనైతే అమెజాన్ నుంచి మొన్న ఆఫర్లో డ్యూయల్ మానిటర్ స్టాండ్ అయితే తీసుకున్నా. సో మరి అవి ఎట్లా ఫిట్ అవుతాయో ఏందో నాకు అసలు లిటరల్లీ ఏం ఐడియా లేదు. తలు సెట్ చేద్దాం. సో గైస్ మొత్తానికి అయితే డ్యూయల్ మానిటర్ స్టాండ్ని అయితే ఫిక్స్ చేసిన. సో మోటార్స్ అయితే సెట్ చేయాలి ఇప్పుడు. సో అవన్నీ ఫాస్ట్గా నేనైతే టైం ల్యాప్స్ కింద చేయడం బెటర్ ఏమో, ఎందుకంటే సో అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయాలంటే చాలా టైం పట్టింది. నిజంగా చెప్పాలంటే నాకు అస్సలు ఓపిక లేదు. అసలు పెయింట్ వేసి అన్ని సెట్ చేసేసరికి మొత్తం తీరిపోయింది అనమాట నాకు. అండ్ చెప్పండి ఒకవేళ కావాలంటే మాత్రం నేను సో సపరేట్గా సెటప్ టూర్ అయితే చేస్తాను అనమాట. సో నా మోటార్స్ కానీ సో నా పీసీ కాన్ఫిగరేషన్ కానీ సో ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో నా సెటప్లో ఉన్నాయని కూడా సెటప్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇది జస్ట్ రూమ్ మేక్ ఓవర్ మాత్రమే, ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు రూమ్ టూర్ అని చెప్పేసి. సో రూమ్లు ఎట్లాగా ఏం లేవు కానీ పెయింటింగ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది కాబట్టి సో అందుకోసమే చేసిన అనమాట ఇది. ఓకేనా? అండ్ డెఫినెట్గా ఈ వీడియోకి ఒక 3K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. సో ఒక 3K లైక్స్ అని వస్తే నేను సెటప్ టూర్ అయితే పెడతాను అనమాట అప్లోడ్ చేస్తా. ఓకేనా? సో మర్చిపోకుండా చేస్తారనుకుంటున్నా.
సో గాయస్ ఫైనల్ గా నేను అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట. సో కాకపోతే ఇంకొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో కేబుల్ మేనేజ్మెంట్ కానీ సో అవన్నీ కాకపోతే అవన్నీ నేను తర్వాత చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఫాస్ట్ గా నేనైతే వాళ్ళకి వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేసి. సో మొత్తానికైతే అంతా కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను నేను మీకు. సో చూసేసేయండి. దానికన్నా ముందు మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల వచ్చిన సిల్వర్ ప్లే బటన్, ఓకే సో సిల్వర్ ప్లే బటన్ అయితే యాడ్ చేద్దాం మన సెటప్ లో అయితే. సో కంప్లీట్ సెటప్ చూపిస్తాను, బట్ కింద కేబుల్ మేనేజ్మెంట్ అదంతా ఇగ్నోర్ చేయండి. సో ఇది కేసు మొత్తానికి అయితే మన సెటప్ అయితే. సో ప్లే స్టేషన్ అయితే ఇక్కడ సెట్ చేసిన, సో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ సెటప్ టూర్ చేయమంటే చెప్పండి. సో డెఫినెట్ సెటప్ టూర్ సపరేట్ గా చేస్తాను, ఎందుకంటే నా కాన్ఫిగరేషన్ గురించి కానీ. సో మానిటర్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి మన సెటప్ లో. అండ్ దాంతో పాటుగా రూఫ్ లైట్స్ మీకు చూపించలేదు. సో గైస్ పైన సో లోగో ఐ మీన్ మన కంట్రోలర్ షేప్స్ ఉన్నాయి కదా, సో వాటికి అయితే లైటింగ్ అయితే యాడ్ చేసినాం అనమాట. అంటే ఇంతకుముందే ఉంది కాకపోతే చూపించలేదు నేను మీకు అప్పుడు. అండ్ సైడ్కి రూఫ్ లైట్స్ కూడా ఉండాలి, బట్ అవైతే పాడైనాయి. అండ్ నెక్స్ట్ సెటప్ టూర్ ఉంటుంది కదా, సో సెటప్ టూర్ 3 Galaxy కి. సో 3 Galaxy కంప్లీట్ చేస్తే సో సెటప్ టూర్ తీసుకొస్తాను. సో అప్పటిలోపు నేనైతే ఆ రూఫ్ లైట్స్ని అయితే ఫిక్స్ చేస్తాను. సో ఆ వీడియోలో అయితే మీకు చూపిస్తుంది. అండ్ ఇంకా డెస్క్ కూడా సో ఇంకా ఉంది ప్రాసెస్ అయితే, అదంతా కూడా మీకు సెటప్ టూర్లో అయితే కనబడుతుంది అనమాట. సో సెటప్ టూర్ కావాలంటే చెప్తున్నా కదా, సో 3K likes మర్చిపోకండి, ఓకే. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల వచ్చిన మన లవ్లీ సిల్వర్ ప్లే బటన్, యా సూపర్ పర్ఫెక్ట్. అరే కొంచెం పక్కకి జరపాలి, అది ద మ్యాటర్. సో ఇప్పుడు మన సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా గైస్, 3 డేస్ నుంచి కష్టపడి సో నేను తీసుకొచ్చిన అవుట్పుట్ అనమాట నా రూమ్లో. సో ఇంతకుముందు నార్మల్గానే ఉండేది, బట్ సో చాలా కష్టపడ్డ తర్వాత ఈ పెయింట్ కానీ సో ఇదంతా సెటప్ కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకున్నా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం మా మమ్మీ అండ్ మా చెల్లి అయితే హెల్ప్ చేసినారనమాట. సో అలా నా సెటప్ అయితే కంప్లీట్ అయింది. సో ఫైనల్గా నాకే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంది అని చెప్పేసి. సో మీకు నచ్చితే మాత్రం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ 3K likes టార్గెట్ ఫస్ట్ సెటప్ టూర్, ఓకే. సో సెటప్ టూర్లో ఇంకా నేను అన్ని క్లారిటీగా డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. సో 3K likes మరి మీ ఇష్టం. సో 3K likes కంప్లీట్ చేస్తారనుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై.